हेलो फ्रेंड्स, वेलकम टू नैज वंटलंडी। तक टाइम चुस्कने स्नैक्स प्रिपेर इच्छारे पिलवा दाका ईजीगा लागे चाल टेस्ट उठाइए। अंड इंकोटे इंदो मन यूज चाहिए सिंपल मन दी प्रिपेर चेयचु। इकड़ते मुझे नैन 3 टेबल स्पून नैन बिह्य दी मुझे मन नापेवाली। दी तो 1 पोटाटो उ चाली मन की ईजी स्नैक्स प्रिपेर चेयचु। ముందుగా చిన్న మిక్సీ జార్లో కి ఇక్కడ మనం నానబెట్టి పెట్టేసుకున్న ఈ రైస్ మొత్తాన్ని ఇందులోకి తీసుకోవాలి। తీసుకున్న తర్వాత దీంతో పాటు పొటాటో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఈ పొటాటోని కూడా మనం ముందుగానే ఉడికించుకొని పెట్టుకోవాలండి। సో మీడియం సైజ్ పొటాటోని ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది। దీన్ని ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇక్కడ కన్సిస్టెన్సీ చూశారు కదా, ఇదే విధంగా ఉండాలి। అలానే మరి పల్చగా కూడా ఎక్కువగా వాటర్ని యాడ్ చేయొద్దు। ఇక్కడ ప్రిపేర్ చేసినటువంటి దీన్ని మిక్సింగ్ బౌల్ లోకి తీసేసుకోవాలి। ముందుగా తీసుకున్న తర్వాత ఇందులోకి నేను ఆనియన్ ని యాడ్ చేస్తున్నాను। దీంతో పాటు ఇక్కడ క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని తీసుకోవాలి। అండ్ ఇందులోనే కొంచెం ఇందులోకి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। ఈ టమాటా వచ్చేసి సన్నగా తరగాలండి, ఎర్రటగా ఉంటే మరీ మంచిగా టేస్ట్ గా ఉంటుంది। దీంతో పాటు కొంచెం కొత్తిమీర అండ్ ఇందులోనే ఉప్పు వచ్చేసి తగినంత వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిక్స్ చేసుకోవాలి। ఇందులోకి ఎక్స్ట్రాగా వాటర్ ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు। ఇందులో మీరు కావాలనుకుంటే క్యాప్సికమ్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు। నేనైతే ఇందులో కలపలేదు కదా। ఇప్పుడు కాస్త మనం ఇక్కడ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ ని యాడ్ చేసాం అనుకోండి, ఎర్రగా మనకి తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది। ఇందులో నేనైతే పచ్చిమిర్చిని యాడ్ చేయటం లేదు। మీరు కావాలనుకుంటే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా కలుపుకోవచ్చుండి స్పైసీగా కావాలనుకుంటే। సో ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాన్ లోకి నేను ఘీ లో దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను। నెయ్యిలో ప్రిపేర్ చేస్తే మంచి టేస్ట్ అనేది ఉంటుంది। సో ఆయిల్ కంటే మీరు నెయ్యినే యూస్ చేయండి। ఈ విధంగా నెయ్యిని ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న టిక్కీస్ వేసుకున్నాం అనుకోండి, పిల్లలు ఇష్టంగా తినేస్తారండి, చాలా బాగుంటాయి। చిన్న చిన్న టిక్కీస్ వేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది। సో ఇక్కడ పాన్ లో నేను ఒక 2 టిక్కీస్ ని ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసాం అనుకోండి, మంచిగా అవి ఎర్రగా మనకి చాలా మంచిగా టేస్టీగా వస్తాయి। సో ఈ విధంగా కలుపుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత పైన మనం ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి। ఈ సైడ్లు అండ్ పైన కొంచెం నెయ్యిని కలుపుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది। సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ లో ఇవి చక్కగా మనకి ఫ్రై అయిపోతాయి। చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్స్ అన్నమాట, ఈజీ ప్రాసెస్ అన్నమాట। మనం ఎక్కువగా ఇందులో కష్టపడాల్సిన అవసరం లేదండి। జస్ట్ కొంచెం ఇక్కడ బియ్యం అండ్ దీంతో పాటు కొంచెం ఒక బంగాళాదుంప ఉంటే చాలు, ఈజీగా ఈ స్నాక్స్ మనకి ప్రిపేర్ అయిపోతాయి। అది కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి। ఇక్కడ చూడండి, మనకి 2 సైడ్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా। ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ప్లేట్ లోకి తీసేసుకుందాం। ఇవేంటంటే మనకి జస్ట్ టీ టైంలో ఈ స్నాక్స్ లేదంటే పిల్లలకి అప్పటికప్పుడు చేసి ఇవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట। అండ్ తినేటప్పుడు కూడా వేడివేడి మీద తిన్నారనుకోండి క్రిస్పీగా కూడా ఉంటాయి। సో వేడివేడిగా ఉన్నప్పుడే కాస్త మీరు తిన్నారనుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। అండ్ ఈ స్నాక్స్ని ఈసారి ప్రిపేర్ చేసి ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి। అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి।